కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శివ నిర్వాణ గారు, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ? అందరికీ నమస్కారం అండి. మజిలీ టీంని విష్ చేయడానికి, సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ, అలాగే అన్ని ఏరియాల నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ సోదరులందరికీ అందరికీ నా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ కూడా. తర్వాత మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన నాకు ఇష్టమైన దర్శకులు, నా ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకునే దర్శకులు ఆయన ఒకరు, కొరటాల శివ గారు. అలాగే నాకు చాలా రోజుల నుంచి తెలిసిన డైరెక్టర్ పిలవగానే నన్ను విష్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ సినిమా గురించి చాలా సందర్భాల్లో సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి, ఎంత కష్టపడ్డాము, సినిమా ఎలా వచ్చిందని దాని గురించి చాలా సందర్భాల్లో మన థ్యాంక్స్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సరే, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత ఒక దర్శకుడిగా, ఒక రచయితగా కథ రాసి దాన్ని సెట్స్ దాకా తీసుకొచ్చి ఫస్ట్ కాపీలో మీ అందరి దగ్గరికి తీసుకురాడే ప్రాసెస్లో నా బాధ్యత అయితే నేను 100% చేసి ఉండొచ్చు. అది ఎంత పర్సెంట్ అనేది కాకపోయినా నాకు శక్తి మేరకు చేశానని అనుకుంటున్నాను. కానీ ఈ సినిమాని నాకంటే ఎక్కువ మోసింది నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్లు, నా హీరో చైతన్య గారు, సమంత గారు, దివ్యాంశ, రావు రమేష్ గారు, పోసాని గారు, ఇంకా నా మిగతా క్రూ, నా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, విష్ణు శర్మ, నా డైరెక్షన్ టీము, కో డైరెక్టర్ లక్ష్మణ్, ఎవ్రీబడి. ఇంకా అదే, మరి సినిమా మీద ఇష్టం అవ్వచ్చు, నా మీద ఇష్టం అవ్వచ్చు, సినిమా బాగా వస్తుందన్న ఆనందం అవ్వచ్చు, మంచి సినిమా తీసామన్న సంతృప్తి అవ్వచ్చు. చెప్తున్నాను కదా, అందరూ అంటే నేను ప్రెస్ మీట్లకి వెళ్ళి నా సినిమా బాగుంది, బాగా తీసాం, బాగా చేసామని చెప్పకుండానే నా బాధ్యతను కూడా వాళ్ళందరూ సమానంగా తీసుకొని సినిమాని మీ దాకా తీసుకొచ్చారు. ఈరోజు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా వదిలిపెట్టట్లేదు దాన్ని, ఇంకా తీసుకెళ్తున్నారు. ఇంకా అంతకంటే ఒక దర్శకుడు ఇంకా ఆనందించాల్సిన విషయం ఏముంటుందండి, మన హ్యాపీనెస్ని అవతలలో షేర్ చేసుకోవడం, మన గురించి మనం లేనప్పుడు 10 మాటలు చెప్పడం అనే దాంట్లోంచి ఎక్కువ సంతృప్తి ఉంటుందని నేను నమ్ముతాను. ఇంకా నేను ఒకటి నమ్ముతానండి, గొప్ప గొప్ప విషయాలన్నీ చాలా సింపుల్గా ఉంటాయనే విషయం చాలా నమ్ముతా. నాకు ఈ రీసెంట్గా కొన్ని రోజుల ముందు వరకు కూడా నా గ్రాస్కి షేర్కి కూడా తేడా తెలియదు. ఇష్టంగా ఒక కథ రాసుకోవడం, దాన్ని సినిమా తీయడం, మళ్ళీ ఆ కథని నేను ఎంత ఇష్టపడ్డానో అంత థియేటర్లో ఇష్టపడినప్పుడు దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకో కథ రాసుకోవడం, బేసిక్గా ఎంతకంటే ఎక్కువ ఆలోచించలేను సినిమా గురించి. కానీ ఒక 15 రోజుల నుంచి మొత్తం కొత్త విషయాలన్నీ చూస్తాం అన్నమాట. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్లు, ఇన్ని కోట్లు చేసింది, అన్ని కోట్లు చేసింది సినిమా, హౌస్ఫుల్స్ ఆడుతుంది, 8th డే కూడా ఈ థియేటర్లో హౌస్ఫుల్ ఉంది, కృష్ణాలో హౌస్ఫుల్, అక్కడ హౌస్ఫుల్, ఇక్కడ హౌస్ఫుల్ అంటే ఈ నెంబర్స్ అవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యంగా చైతన్య గారి కోసం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ టైము ఈ నెంబర్స్ వర్కౌట్ అవ్వడం, చైతన్య గారికి ఈ రేంజ్లో ఇది సక్సెస్ అవ్వడం విషయంలో చైతన్య బ్రో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అన్నారు చైతన్యలో ఉన్న ఆర్టిస్ట్ని బాగా చూపించారు, అతనిలో ఎంత ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోలేదని. నేను నాకు చాలా నిన్నుకోర తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కాబట్టి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నేను చైతన్య కావాలని చేశాను, ఎందుకంటే తన ఆర్టిస్ట్ అని నేను ఎప్పుడో బిలీవ్ చేశాను. లైక్ ఫ్రమ్ ఏమై చేసేవా నుంచి తనకి కరెక్ట్ కంటెంట్ పడి, తన కంటెంట్లో ఫిట్ అయ్యే కంటెంట్ పడితే తనకంటే ఎవరు జస్టిస్ చేయలేరు. అందుకే ఈ రోజు దాకా నాకు ఒక్కరు కూడా అనలా మజిలీ సినిమాలో చైతన్య కాకుండా ఇంకో హీరో ఉంటే బాగుంటుందని ఒక్కరు కూడా అనలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ చైతన్య గారు అనుకుంటున్నాను. ఇంతకంటే సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్లు, ఇంతకంటే తను ఎంత బెటర్ చేయగలుగుతాడు అనేది ఫ్యూచర్లో ఇంకా మీకు తెలుస్తుంది, చైతన్య గారు ఎంత ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ దాగి ఉన్నాడు అనేది. సో చైతన్య గారి విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా సమంత గారు, ఆవిడికి నేను ఒక అడ్మైరర్ని, అంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు నేను పలానా వాళ్ళకి ఫ్యాన్ అని ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మంచి సినిమాలు చూడడం, మంచి అందరు ఎవరు తీసినా మంచి సినిమాలు చూసేయడం, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని అడ్మైర్ చేయడం, ఆ హీరోని అడ్మైర్ చేయడం తప్ప ఎప్పుడు లేదు. కానీ నేను ఈరోజు చాలా సినిమా చూస్తున్నప్పుడు అనుకున్నాను నేను ఈవిడికి ఫ్యాన్గా మారిపోతున్నానేమో షూటింగ్ చేసే ప్రాసెస్లో అని. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్రెషన్, ఆ లిప్స్ని వణికిస్తూ కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ ఒక 2-3 డైలాగులు శ్యామ్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకా బాగా రాయాల్సి, ఇంకా బాగా రాయొచ్చేమో సీన్. అంటే ఎంత గొప్పగా రాస్తే ఇలాంటి ఆర్టిస్ట్ని మనం సాటిస్ఫై చేయగలుగుతామని అది నాకు ఎంత ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిందంటే, రేపంటూ ఒక కథ రాస్తే ఒక సమంత లాంటి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని రాస్తా ఏ సీన్ అయినా సరే. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఈ సినిమాకి మీరు ఎంత లైఫ్ ఇచ్చారో మీరు చేయి నేను చెప్పలేను, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత రావు రమేష్ గారు, సుబ్బరాజు గారు, నేను ఇందాక చెప్పినట్టు నా బాధ్యతని, నా బరువుని వాళ్ళు సగం మోసేశారు. నా పని చాలా ఈజీ అయిపోయింది సెట్లోని, ఇప్పుడు కూడా సెట్స్లో కూడా.
సో వాళ్ళ గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అలాగే మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, వీళ్ళందరూ లిరిసిస్టులు, అందరి గురించి చెప్పాలనుంది బట్ ఇప్పుడు కొంత టైమే ఉంది కాబట్టి. వాళ్ళకందరికీ తెలుసు నా మనసులో వాళ్ళకి నేను ఎంత కృతజ్ఞతగా ఉంటాననేది. సో ఐ కన్క్లూడ్. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంటు లక్ష్మణ్ నాయుడు, నరేష్, ఇంకో నరేష్, సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. భూషణ్, అందరూ చాలా కష్టపడి, అంటే ఒక సెన్సిబుల్ ఫిల్ము చేసినప్పుడు ఆన్ పేపర్ మీద ఉన్నది డైరెక్టర్ ఫీల్ అవుతున్నప్పుడు అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తనతో పాటు ట్రావెల్ అవ్వడం అనేది అందరూ చేయలేరండి. దానికి అందరూ ఒక మీటర్లో ఉన్న టీం కావాలి. ఆ టీం సెట్ అయింది నాకు. అలాగే గోపి సుందర్ గారు పాటలు బిగినింగ్లోనే అదొక పెద్ద సక్సెస్, ప్రీతిమ సాంగ్ హిట్ అవ్వడం అదంతా థ్యాంక్ యూ గోపి గారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తమన్ నిన్నుకోరి. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసింది నాకు తమన్ గారు ఇలాగ మీతో చేద్దాం, మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు, నేనేంటంటే సాధారణంగా ఒకరు బాగా క్లోజ్ అయిన తర్వాత అంత తొందరగా విడిచిపెట్టలేను. కొత్త ఏరియాలోకి వెళ్ళడానికి, కొత్త మనుషులు కలవడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. సో గోపి గారి దగ్గర ఆల్రెడీ కంఫర్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాను. సో డ్యూ టు సమ్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్, చివరిలో రీ రికార్డింగ్ టైంకి 8 డేస్లో 9 డేస్లో పూర్తవ్వదు అనుకునేటప్పుడు, ఒక రీ రికార్డింగ్ కోసం సినిమాని వాయిదా వేయడం, అది అంత మంచి డేట్ని కోల్పోవడం నాకు అసలు ఇష్టం లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి అన్నప్పుడు కొంతమంది చెప్పారు, కరెక్ట్గా తమన్ అయితే నీకు పని అయిపోద్ది అని. కరెక్ట్గా చెప్పాలంటే అదే లైన్లో, అంటే పని అయిపోద్ది అంటే బాగా అవుద్దా లేదా పని అని పెద్ద డౌట్ ఉండేది. ఆ తర్వాత తమన్ గారికి సినిమా చూపించినప్పుడు ఆర్టిస్టులు చాలా సీరియస్గా చూస్తున్నాడు, అసలు ఈ మనిషిని చూసి ఎంత సీరియస్గా చూస్తున్నాడు ఈ సినిమా, అసలు ఈ సినిమా అర్థమైందా మనోడికి, మనోడు గతంలో చేసిన బ్లాక్ బస్టర్లు, మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్లు అని చేసి అర్థమైందా అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నాడా, రకరకాల భయాలన్నమాట. ఎందుకంటే బొమ్మ ఉంది, ప్రాణం పోయాలి, చక్కగా బొమ్మ ఉంది సినిమా, ఈయన అసలు ఏంటి అని సీరియస్గా సినిమా చూసి డార్లింగ్ నాకు ఒక 3 గంటలు వదిలేసే అన్నాడు. నాకు డిస్టర్బ్ చేయకుండా నేను ఒకసారి ప్లాన్ చేసుకుంటాను, అది అవుతుందా అవదా 8 డేస్లో అని. 3 గంటలు వదిలేయమంటున్నాడు ఏంటి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను. ఒక 3 అవర్స్లో చెన్నైకి ఫోన్ చేసి, అక్కడికి ఫోన్ చేసి, ఇక్కడ 70 మంది ఆర్కెస్ట్రా, అంటే అతనిలో ఉన్న స్పీడ్కి ఆశ్చర్యపోయాను. 8 డేస్లో తను ఇచ్చిన క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, ఎమోషన్ అర్థం చేసుకున్న విధానం కానీ, ఒక్కొక్క రీలు నాకు చూపిస్తూ ఉంటే లైక్ మాటల్లో చెప్పలేనండి ఆనందాన్ని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దాని మాటల్లో చెప్పలేను కాబట్టి నేను మాట్లాడలేను దాని గురించి. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే చెప్పాను కదండి, గొప్ప గొప్ప విషయాలు చాలా సింపుల్గా ఉంటాయని. నిన్న నేను ఒక హాస్పిటల్లో మా బాబుకి కొంచెం నల్తగా ఉందంటే చూపిద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కొంతమంది పోల్చారు, సినిమా మార్కెట్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది శివ నిర్వాణ అది అని. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక 10 అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి, సినిమా చాలా బాగా తీశారండి మా ఆయన నేను చూసాము అని చెప్పి తను చాలా 5 నిమిషాలు చాలా ఎక్సైటింగ్గా మాట్లాడుతున్నప్పుడు అలాంటి మూమెంట్స్ కొన్ని సరిపోతాయండి మనం మంచి ఇంకో మంచి సినిమా తీయడానికి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ ఆడియన్, ఈ సినిమాకి నచ్చిన ప్రతి ఆడియన్కి నాకు చాలా థ్యాంక్స్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా సినిమా హౌస్ఫుల్స్ రన్ అవుతుంది, ఆడియన్స్ ఇంకా హ్యాపీగా చూడండి, ఇంకా ఫ్యామిలీస్లో ఎవరైనా మిస్ అయితే తీసుకెళ్ళండి. ఈ ఫిల్ము కొన్ని ఏజెస్ గడిచే కొద్దీ వాల్యూ పెరుగుతుందండి. ఈ సినిమా ఇప్పుడు కాదు, రేపు టీవీలోని, అమెజాన్లోని, ఫ్యూచర్లోని ఈ సినిమాకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ పెరుగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లా అండ్ మా ప్రొడ్యూసర్స్, వాళ్ళు నాకు ఇంక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు అండ్ హరీష్ గారు, ఎంతో మంచి సినిమా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, నిన్నుకోరులో మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేశాను మజ్లీలో, మిమ్మల్ని చూస్తే నాకు ప్లెజెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోసాని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పాను కదా నా గురించి మీరే ఎక్కువ మాట్లాడారు సినిమాలో, మీ క్యారెక్టర్ నేను బాగా ఎంజాయ్ చేసి రాసినప్పుడు. మీరు యాక్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ ఆన్లైనర్స్ కానీ ఇంకా కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ రాయడానికి స్కోప్ దొరికింది. దివ్యాంశ థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ వెరీ గుడ్ ఫ్యాబ్యులస్ జాబ్. చాలా భయపడి తీసుకున్నాను, నా భయాలన్నీ పక్కన పెట్టేసి నువ్వు తప్ప ఇంకెవరిని అసలు ఊహించలేని స్థాయికి యాక్ట్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. మ్యాటర్ అర్థమైపోయింది అనుకుంటున్నాను నీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరినైనా మిస్ అయితే క్షమించండి. సీజీ పీపుల్ ఇంకా కింద స్థాయిలో విఎఫ్ఎక్స్లు వాటిలో ఇంకా పాప అండి, మీరు ఇప్పుడు సినిమాలో చూసారు కదా అనన్య, ఆ పిల్ల గురించి చెప్పాలి. ఒక చిన్నపిల్ల కావాలి చైతన్య గారి పక్కన, చైతన్య గారికి, సమంత గారికి 3 షాట్లో. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయాలి, చాలా క్యూట్గా ఉండాలనుకున్నప్పుడు ముంబై వెళ్ళి చాలామందిని చూశాను, ఒక 40-50 మంది పిల్లల్ని చూసినప్పుడు ఈ పిల్ల కనిపించింది. సిండ్రెల్లా అంటారు చూసారా, ఒక స్టార్స్తో కనిపిస్తుంది, ఒక ఏంజిల్, నాకు అలా కనిపించింది. ఆ పిల్ల కనబడడంతోనే ఈ సినిమా సక్సెస్ అని చెప్పేసి ఫీల్ అయ్యాను.
ఎక్కడున్నా అనన్యకు మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటున్నాను. అట్లాగే అతుల్ కులకర్ణి గారు ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్టిస్ట్. ఆయన ఈ సినిమాలో చేసినప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటే ఒక లెజెండ్ని డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ అండి. ఎక్కడున్న అతుల్జీ థ్యాంక్ యూ సో మచ్ అతుల్జీ. అట్లాగే ఈ ఫస్ట్ సినిమా బిగినింగ్ నుంచి ఈ ప్రమోషన్స్ ఇవన్నీ మాకు పెద్దగా తెలియదు కాబట్టి వంశీ శేఖర్లు వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి దీన్ని బ్యాక్ ఎండ్ ఉండి ఈ సినిమాని కరెక్ట్ వేలో జనాల దగ్గరికి మీడియా దగ్గరికి తీసుకెళ్ళిన వంశీ శేఖర్కి చాలా థ్యాంక్స్. రివ్యూస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీడియా పీపుల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నాట్ లీస్ట్ రీసెంట్గా నాకు చాలామంది నుంచి ఫోన్స్, అందులో సుకుమార్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం నేను మర్చిపోలేనండి. థ్యాంక్ యూ సుకుమార్ సార్. అలాగే ఈ సినిమా రిలీజ్ నుంచి వచ్చిన బుజ్జి గారు, బాబీ గారు, హూయెవర్, కొంతమందిని మర్చిపోయింటే క్షమించండి. ఫస్ట్ నుంచి మా సినిమాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.